సినిమా ఇండస్ట్రీలో ఫలానా హీరోతో హీరోయిన్తో నటించాలని ఉంది అని కొందరు నటీ నటులు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. తమ అభిమాన హీరోలతో హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చెప్పి కళ్ళలు కనడంలో తప్పేం లేదు. అందులో భాగంగానే స్టార్ హీరోయిన్ నయనతారతో నటించాలని ఓ హీరో తెగ ఆరాట పడ్డాడట. ఆమె తన పక్కన నటిస్తే ప్రస్తుతం తీసుకునే రెమ్యునరేషన్ కంటే రెట్టింపు ఇస్తానని కూడా చెప్పాడట. కానీ రెట్టింపు కాదు కదా, 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా ఆ హీరో పక్కన చేయనని డైరెక్ట్గా చెప్పేసిందట నయన్. మరి ఆ హీరో ఎవరు, ఆ మూవీ ఏది, పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం. నయనతార సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది నయన్. ఒక్కో మూవీకి సుమారు 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది అని చెప్పి ఇండస్ట్రీ వర్గాల్లో అయితే టాక్ నడుస్తూ ఉంటుంది. అయితే ఓ సినిమాకి ఇంతకు రెట్టింపు ఇస్తానని చెప్పాడట ఓ హీరో. కానీ ఆ మూవీని ఆమె తిరస్కరించిందని తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు, తమిళనాడు బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ లెజెండ్ శరవణన్. ది లెజెండ్ అనే మూవీతో 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శరవణన్. కానీ ఆ మూవీ దారుణమైన కలెక్షన్స్తో పాటుగా భారీ డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్గా నయనతారను తీసుకుందామని అనుకున్నారట. అందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడట శరవణన్. ఆమెను ఎలాగైనా తన పక్కన హీరోయిన్గా నటింపజేయాలని చెప్పి ముచ్చటపడ్డాడు ఆ హీరో. కానీ నయన్ మాత్రం అతడి పక్కన 100 కోట్లు ఇచ్చినా నటించను అని డైరెక్ట్గానే చెప్పేసిందని సమాచారం. అప్పట్లో నయన్ ఇంటి ముందు రోజు రోల్స్ రాయ్స్ కారు ఆగేదట. ఆ లగ్జరీ కారు శరవణందే. ఆమెను సినిమా కోసం ఒప్పించేందుకు చాలాసార్లు ఆమె ఇంటికి వెళ్ళేవాడట. ఎన్నిసార్లు నయన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా పాపం నయన్ మాత్రం కరికరించలేదు. దీంతో కసితో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌడేలాను నింపాడు లెజెండ్ శరవణన్. ఈ సినిమా కోసం ఊర్వశి బాగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి నయనతార చేసిన ఈ పనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.